ముఖ్యంగా మెగా పవర్ స్టార్ గారు. మా మా ఇద్దరికి షూటింగ్ గ్యాప్ ఎక్కువ వచ్చేసి ఈవెంట్స్లలోనే కలుచుకుంటున్నాం. యా చరణ్ గారిది మొదలవుతే కంటిన్యూ కొట్టుకుంటూ వెళ్ళడమే. 1 ఇయర్లో 3 ఫిలిమ్స్, ఆర్ఆర్ఆర్, ఆచార్య, ఎస్విసి 50, నెక్స్ట్ సంక్రాంతి లోపు 3 సినిమాలు. సో మీకు పండగే పండగ. యా అందరికి నమస్కారం. ఇందాక శ్రావ్య చెప్పినట్టు ఫస్ట్ ఈ సినిమా టైటిల్ బ్యాడ్ లక్ సఖి. బ్యాడ్ లక్ సఖీలా అని దేవి నాకు సార్ ఒక కాన్సెప్ట్ సినిమా చేస్తున్నారు, ఇట్లా బ్యాడ్ లక్ సఖి. బ్యాడ్ లక్ ఏంటి దేవి, నేనుంటే పాజిటివ్గా ఉండాలి కదా, నాకు ఏదో సౌండ్ బాగాలేదు అన్న. సార్ కథ అలాంటిది అన్న. అప్పుడు సుధీర్ వల్ల నాకు అప్రోచ్ అయ్యి ఈ కాన్సెప్ట్ ఇలా అన్న చెప్పినప్పుడు, కాన్సెప్ట్ బాగుంది, వాట్ యూ వాంట్ అంటే ఇలా చేస్తున్నాం సార్, మీ సపోర్ట్ కావాలి. సరే డబ్బులు పెట్టను, డబ్బులు పెట్టుకొని మీరు సినిమా తీయండి, మీకు రిలీజ్కి హెల్ప్ చేస్తానని చెప్పాను. బట్ ఫైనల్గా మెల్లిగా నన్ను అన్ని ఏరియాలు రిలీజ్ చేసేలాగా లోపలికి తెచ్చుకున్నారు. అంటే ఒక కాన్సెప్ట్తో చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి అని ముందుకు రావడం జరిగింది. ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, దేవి కానీ, శ్రీకర్ ప్రసాద్ గారు ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్లోనే ఎప్పుడో 25 ఇయర్స్ నుంచి మొదలుపెట్టిన నగేష్ కుక్నూర్ గారు, ఇలా ఆల్ టాప్ టెక్నీషియన్స్తో మన మహానటి ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. కీర్తి గురించి ఏం చెప్తాం, మహానటి చేసిన తర్వాత కీర్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఇట్స్ ఎ గ్రేట్ 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 ఆర్టిస్ట్. అండ్ జగపతి బాబు గారు అండ్ ఆది పినిశెట్టి గారు మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులతో రెడీ చేశారు. సో ఇంకా 2 డేస్లో మన ముందుకు రాబోతుంది. బ్యాడ్ లక్ నుంచి గుడ్ లక్ సఖీగా మారిన ఈ గుడ్ లక్ సఖీ హోల్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.